కాదుగా డిఫరెంట్ గా ఉంది బాగుంది ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్ల కోసం మనం ముందు చెప్పడం కూడా కాదు కొద్దిగా బాగా తీసుకెళ్లారు తర్వాత లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది లవ్ ట్రాక్లో వచ్చిన సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది మెలోడీ సాంగ్ ఆడియోలో నా ఫేవరెట్ సాంగ్ అది బేసికల్గా థియేటర్లో కూడా ఆ సాంగ్ చాలా బాగా తీసుకెళ్లారు అది ఫ్లాష్ బ్యాక్లో బాగా చూపించారు రవితేజ గారు కూడా ఇంత బిఫోర్ మూవీలు ఏంటంటే కొద్దిగా ఏజ్డ్గా ఆ బాగా ఏజ్ అయిపోయిందిరా అనే ఒక ఫీల్తో ఉండేవాళ్ళు ఇందులో మళ్ళీ బాగా మేకప్లు కానీ బాగా ఇచ్చేసారు బాగా స్లిమ్గా ఉండి బాగున్నాడు దీంట్లో ఓవరాల్గా మంచి మూవీ సునీల్ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ రోల్ మీరు చూస్తేనే బెటర్ అందరిది కూడా ట్విస్ట్లు బాగున్నాయి ఎస్పెషల్లీ ఈ సినిమాలో ట్విస్ట్లు చాలా బాగున్నాయి మరీ అంటే నీట్గా కూల్గా వెళ్తుంది మొన్న మనకి అలా వైకుంఠపురం అయితే ఎంత కూల్గా అలాగా తీసుకెళ్లాడో ఈ సినిమా కూడా అదే విధంగా ఓవర్గా ఫీల్ అయిపోయి తలనొప్పి పట్టుకుని అలాంటివి ఏం కాకుండా చాలా కూల్గా నీట్గా తీసుకెళ్లాడు బాగుంది మూవీ పైరసీ అదే పైరసీ ఎక్కడి నుంచో వస్తుంది అంటే ఇదివరకు ఎక్కడో అంటే మనకి అదర్ కంట్రీస్లో ఎలాగో వేసేటప్పుడు అక్కడ నుంచి ప్రింట్లు వచ్చేస్తున్నాయి అక్కడ నుంచి లీక్ అవుతుంది అనేది ఒకటి ఉండేది లేదంటే అదర్ స్టేట్లలో ఒరిస్సా తర్వాత బీహార్ ఒరిస్సా నుంచి కూడా ఎక్కువ ఒరిస్సా తమిళనాడు నుంచి మనకు వచ్చేవి కానీ ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే ఈ మన మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్ నుంచి వస్తున్నాయి ఎందుకంటే నా ముందు 5-6 లైన్లు 7-8 లైన్స్ ఉన్నాయి సినిమా స్టార్ట్ చేయడమే కనీసం 50-60 మొబైల్ ఆన్ పెట్టారు మరి ఆ సినిమా చూడడానికి వస్తారో మొబైల్లో రికార్డ్ చేసుకోడానికి వస్తున్నారో నాకు తెలియదు ఆన్లో ఉన్నాయి ఒకరిద్దరికి ఆఫ్ చేయమని అప్పుడు కూడా చెప్పాను మంచి మంచి సీన్లనే తీస్తున్నారు వీడియోలు తర్వాత సినిమాను కూడా కొంతమంది లాగిన్ చేస్తున్నారు ఆడియో వీడియో ఎంత బాగా మనకి మనకు మొబైల్లో రికార్డ్ అవుతుంది మన అందరికీ తెలుసు మరి పైరసీని అరగట్ పైరసీ అంటే ఇదే మంచి మంచి సీన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి సో రిపీట్ ఆడియన్స్ రారు ఆల్రెడీ ఆ సీన్స్ అయిపోతున్నాయి సో నాకు తెలిసి ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్తే ఒక గంట గడి వెళ్ళినప్పుడు ఆ మొబైల్స్ తీసుకొని పెడుతున్నారు లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని దగ్గర మొబైల్స్ తీసుకొని టోకెన్స్ ఇచ్చేసి వెళ్తున్నారు సో అదే విధంగా థియేటర్లో కూడా చేయాలి ఆ 2 గంటల మొబైల్ లేకపోతే ఎవరు చచ్చిపోడు ఆ 2 గంటల మొబైల్ పెట్టి అంత మెయింటైన్ చేయలేము అని అనుకున్నా చెయ్యాలి ఎందుకంటే సినిమా ఒక రోజుతో పోదు కదా జీవితాంతం ఉండే ఎంటర్టైన్మెంట్ దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ చేస్తారు సినిమా ప్లాప ఇట్టా పక్కన పెడితే ముందుని పైరసీని అరికట్టడానికి ఆ మొబైల్ తీసుకొని వాళ్ళకి ఒక టోకెన్ ఇవ్వండి ఆ టోకెన్ మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత ఆ టోకెన్ ఇచ్చి మొబైల్ తీసుకుని వెళ్తారు అలాగ కూడా మాకు మొబైల్ లేకపోతే మేము సినిమాకే రామంటే అవసరం లేదు రావద్దు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 150 కోసం దగ్గర ఒక్కొక్క మొబైల్లో కొద్ది కొద్దిగా రికార్డ్ అయితే 1000 నష్టం వస్తుంది ఒకసారి ఆలోచించు ఇలా ప్రతి ఒక్కడు రికార్డ్ చేసుకుంటూ వెళ్తే 1000 కోట్ల నష్టం వస్తుంది రిపీట్ ఆడియన్స్ లేకపోవడానికి కూడా ఒక దౌర్భాగ్యం ఏంటంటే అదే మంచి మంచి క్లిప్లన్నీ వీడియోస్ తీసేస్తున్నారు దాని తర్వాత అది బయట స్ప్రెడ్ అవుతున్నాయి ఇప్పుడు నాకు ఒక సినిమా ఒక సీన్ నచ్చింది ఆ సీన్ చూడాలని అనుకుంటాను ఆల్రెడీ మొబైల్లో వచ్చింది సో నేను ఎందుకు వెళ్తాను ఆల్రెడీ సినిమా చూసాను ఆ సీన్ నేను మొబైల్లో చూసేస్తాను ఆ మొబైల్ నుంచి పెట్టామనుకోండి మిర్రర్లో పెడితే మనకి ఎల్ఈడీలో చూసుకోవచ్చు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు ఎక్కడైనా చూడొచ్చు కదా సో మనకు ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాం సో ముందు ఆండ్రాయిడ్ మొబైల్ థియేటర్ లోపలికి రాకుండా ఉండడానికి ప్రత్యామ్నాయం ఆలోచించండి మొదట్లో వ్యతిరేకత ఉంటుంది మనకు నోట్లు బ్యాన్ అయినప్పుడు కూడా మొదట్లో వ్యతిరేకత వచ్చింది తర్వాత ఇప్పుడు బాగుంది డిజిటల్ ఏంట్రా అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకి చేతిలో డబ్బులు లేకపోయినా డిజిటల్ రావడంతో మనకి ఒక టీ షాప్కైనా 7 రూపాయలు మనం చేస్తాం అలవాటు పడుతున్నాం మొబైల్స్ కూడా మొదట 2 రోజులు తిట్టుకుంటారు 3 రోజు తిట్టుకుంటారు 4 రోజు తిట్టుకుంటారు తర్వాత మనకు సినిమా లేకపోతే మనం ఉండలేము మనకున్న ఎంటర్టైన్మెంట్ అది ఒకటే సో మొబైల్కి కూడా అలవాటు పడతారు దయచేసి కౌంటర్ థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే చెక్ చేస్తారో అక్కడ ఉన్న సెక్యూరిటీ నెంబర్ ఇచ్చి ఆ మొబైల్ని అక్కడ పెట్టి మళ్ళీ ఆ నెంబర్ తీసుకొని మొబైల్ పట్టుకుని వెళ్ళినట్టు చూడాలి ఇది చేస్తే కొంతవరకు పైరసీ తగ్గుతుంది సినిమా బాగుంది సినిమా సూపర్ హిట్ భయ్యా ఇప్పుడో చూసినాం మా రవితేజ సినిమా ఫ్యాన్ నేను ఫ్యాన్నే రవితేజ ఫ్యాన్నే అట్లానే కాదు అందరు నేను సినిమా అభిమాని అన్ని సినిమాలు చూస్తాను సినిమా అభిమాని కానీ ఈ సినిమాల రవితేజ కామెడీ రవితేజ టైమింగ్ రవితేజ ఫైటింగ్ రవితేజ ట్విస్ట్లు మరి ఎవ్వరు మర్చిపోరు మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే పాయల్ రాజ్పూత్ నభా నటేష్ సునీల్ రవితేజ వీళ్ళ క్యారెక్టర్ హైలైట్ ఈ నలుగురు మధ్యలో నడిచేది రవితేజ డబుల్ యాక్షన్ ఇలా 10 నిమిషాల కొడుకు క్యారెక్టర్ చేసిన నభా నటేష్ లవర్గా ఉంటాడు 10 నిమిషాల క్యారెక్టర్ చేసిన ఆ వాసు గురించి తొలగడుతుంటే అప్పుడే ఈ నా దొరుకుతాడు గ్యాంగ్స్టర్గా అప్పటి 1980 స్టోరీ అప్పటి అబ్బూర్ రవి కిక్ సినిమాకి రాసినట్టే డైలాగులు ఈ సినిమాకే రాసిండు ఆ రవితేజ వస్తుంటే ఆ మ్యూజిక్ వేసుకొని వస్తుంటే గన్నులు పెట్టుకొని ఆ రోమాలు రోమాలు లుక్కు పొడుస్తుంటాయి అలా ఉంటుంది సినిమా సూపర్ హిట్ సినిమా ఈ సంక్రాంతికి నచ్చుంటే ఎదిగిన హిట్ అయ్యేది భయ్య సూపర్ సూపర్ సినిమా భయ్య వివేకానంద్ గారు ఆల్రెడీ మీరు సినిమా చూసారు వివేకానంద్ గారి ఫస్ట్ సినిమా అది మన అంత తీసింది నిఖిల్తో సినిమా తీసిందిగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒక్క క్షణం యావరేజ్గా నడిచినా కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడు సూపర్ హిట్ నడిచింది ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ సునీల్ విలన్ అని అసలు 5 నిమిషాల్లో అసలు బ్లాంక్ మైండ్ బ్లాక్ విలన్గా ఇప్పటి నుంచి సునీల్ని ఒప్పుకోవచ్చు విలన్
అసలు ఏ మెసేజ్ ఏం లేదు అంటే సినిమా స్క్రిప్ట్ మనకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మాఫియా బ్యాక్‌గ్రౌండ్ 1980s అయిన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ అప్పుడు రవితేజ మంచు గడ్డల్లా పుడి చేస్తారు అన్నమాట అప్పుడు వీళ్ళు డాక్టర్స్ వాళ్ళ బృందం చూసి వాళ్ళని తీసుకొచ్చి ఆ రవితేజని తీసుకొచ్చి 65 ఏళ్ళకి వచ్చినాక వీని వాన్ కొడుకుని చూసి వీడు అనుకొని వాన్ ఎంబడి పడుతుంటే వీడు సీరియస్ రవితేజ కొడుకు రవితేజ వచ్చేస్తాడు అప్పుడు నుంచి నడుస్తుంది ఆ స్టోరీ సూపర్ ఉంటది సునీల్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంటది క్లైమాక్స్ ఇంటర్వెల్ సూపర్ డిస్కో రాజాబు సార్ మూవీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పడం బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది వేరు సూపర్ హిట్ అనేది దానికో రేంజ్ ఉంటుంది దీనికో రేంజ్ ఉంటుంది మూవీ వచ్చేసి సూపర్ హిట్ స్టోరీ వచ్చేసి కొత్తగా ఉంది ఇదేంటంటే అంటే మనిషి ప్రాణం పోయినాక మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కానీ ఈ మూవీలో ఎట్లా చూపించాడంటే సైన్స్ పరంగా అది పాసిబుల్ అనే విధంగా అంటే అది సినిమా కాబట్టి మేబీ అట్లా చూపించారు బట్ అట్లా కొత్తదనంగా ఉందన్నమాట స్టోరీ అంతా కొత్తగా ఉంది ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్లో ట్విస్ట్ అది ఎవరి విషయంలో అంటే సునీల్ గారి విషయంలో ట్విస్ట్ ఉంటుంది సునీల్ గారు వచ్చేసి ఇదివరకు కామెడియన్గా మనం చూసినాం బట్ ఈ మూవీలో అతనిలో విలనిజం అనే క్యారెక్టర్ని మనం చూసాం అది మూవీకి వచ్చేసి ట్విస్ట్ సినిమా ఇస్ సెకండ్ హాఫ్ విజువల్స్ బాగున్నాయి సినిమా ఇస్ సూపర్ హిట్ దట్ ఇస్ రేటింగ్ వచ్చేసి నేను 4 ఇస్తాను కదా సినిమా హీరోయిన్ క్యారెక్టర్ అంటే అంత సెకండ్ హాఫ్లో లవ్ ఉందన్నమాట లవ్ ఉంది పాయల్ రాజ్పూత్ లవ్ స్టోరీ ఉంది అంటే దిస్ ఇస్ డబుల్ యాక్షన్ కొడుకు తండ్రి అన్నమాట ఇద్దరు రవితేజాల వచ్చేసి స్టోరీ డిఫరెంట్గా ఉంది బాగుంది బ్రదర్ దట్ ఈస్ సినిమా అయితే అల్టిమేట్ ఉంది బ్రో రవితేజ మాస్ మహారాజ్ బ్యాక్ నిజంగా సీరియస్ చెప్తున్నాం చాలా బాగుంది మూవీ డ్యూయల్ రోల్లో సూపర్గా చేశారు అన్నమాట రవితేజ గారు సో రవితేజ ఇస్ బ్యాక్ మూవీ అయితే అల్టిమేట్గా ఉంది లాస్ట్ డైరెక్షన్ అయితే అల్టిమేట్ అనమాట అసలు లాస్ట్ రెండు ట్విస్ట్లు ఉన్నాయి మైండ్ బ్లాక్ అయిపోద్ది జనాలకి అసలు ఎవరు గెస్ట్ చేయారన్నమాట అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్విస్ట్లు పెట్టారు డైరెక్షన్ సో ఓవరాల్గా గుడ్ మూవీ రవితేజ గారు తర్వాత ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటే సునీల్ గారు సునీల్ అయితే అసలు లైఫ్ టైం బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది సునీల్ యాక్షన్ ఏంటి తర్వాత స్టార్టింగ్లో ఏంటి ఎవ్రీథింగ్ సునీల్ సూపర్గా చేశారన్నమాట తర్వాత ముగ్గురు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు చాలా బాగా పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది సో కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి తర్వాత మనకి ఆ డైలాగ్ డెలివరీ ఏంటి ఒక డాన్ కింద బాగా చేశారన్నమాట రవితేజ గారు సో సూపర్గా ఉంది అది సో డైరెక్షన్ పరంగా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ జోన్ ఇది సో అది డైరెక్షన్లో బాగా చేశారన్నమాట సో వాళ్ళ గుడ్ మూవీ సూపర్గా ఉంది మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ కంపల్సరీ మాస్ మహారాజ్ బ్యాక్ రేటింగ్ 5 out of 4 ఇవ్వచ్చు బ్రో ఈజీగా సో ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రాపర్గా బ్లెండ్ అయ్యి మూవీ తీస్తారు సీరియస్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ విఐ ఆనంద్ అనమాట ఫర్ హిస్ బ్రిలియంట్ ఎఫర్ట్స్ దాని తర్వాత రవితేజ గారి ఎనర్జీ చూసిన తర్వాత నా ఎనర్జీ డబల్ అయిందని చెప్పాలన్నమాట రమణ సినిమా సూపర్ గుందిరా టికెట్లు బుక్ చేసుకోండి లేకపోతే హౌస్ఫుల్ బోర్డు పడుతుంది అబ్బాబాబాబా ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి సీరియస్లీ మూవీ చాలా బాగుంది అనమాట ప్లస్ నభా నటేష్ యాక్టింగ్ ఇరగదీసింది ఇస్మార్ట్ శంకర్ దిమాగ్ ఖరాబ్ అమ్మాయి ఆల్రెడీ సినిమాలో వచ్చేసి వరంగల్ కాలేజీలో పోరగాలని ఆల్రెడీ మీడియా ఉంది నేను చెప్పలేను అనమాట కానీ ఈ మూవీలో సీరియస్లీ చాలా బాగా చేసింది పాయల్ రాజ్పూత్ డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ చేసింది అనమాట వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ హర్ బ్రిలియంట్ ఎఫర్ట్స్ అనమాట సీరియస్లీ ఎంతసేపు మనకు పాయల్ రాజ్పూత్ అంటే ఐటమ్ సాంగ్ బుల్బుల్ సీతా మూవీలో బుల్బుల్ ఐటమ్ సాంగ్ లేకపోతే RX100 RDX100లో సీన్స్ మనం మళ్ళీ రిపీట్లో చూసుకుంటా ఉంటాం అనమాట ఆమె రొమాన్స్ అంతా కానీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది అనమాట డెఫెండమ్ క్యారెక్టర్ చేసింది తానియా హోప్ కూడా చాలా బాగా చేసింది అనమాట రవితేజ గారి డైలాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా చేంజ్ అయినానని చెప్పాలి అంటే మనకి ఎంతసేపు రవితేజ గారిలో రెండు యాంగిల్స్ ఉన్నాయి మనం ఇంతవరకు ఒకటి ఏంద్రా అంటే కామెడీ యాంగిల్ అనమాట ఏంటంటే మన విక్రమార్కుల్లో అతిలి సతీబాబు క్యారెక్టర్లో చూస్తాం ఆయన కామెడీ ఎలా ఉంటుందంటే వచ్చా ఏంటంట ఓ సినీ కాపురం కూరిపోను నీ కొంపలో నిప్పులు ఆరిపోను నీ కుప్పలో సౌరం జారిపోను పిల్లలకంటే మీ మొగుళ్ళకైనా ఇప్పితంతా ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తడైపోతుంది అత్తిలే అంటాడు అనమాట ఇది ఒక యాంగిల్ మళ్ళీ ఇంకొక యాంగిల్ ఏంటంటే మనం ఈడియట్లో మనం అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం అనమాట ఏంటంటే కమిషనర్ కూతురని చెప్పే భయపడిపోవాలా కమిషనర్ కూతురులను ప్రేమించకూడదా కమిషనర్ కూతురులకి మొగుళ్ళు రారా సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు లోకల్ మాస్ అంటే అదేందో బస్ పాస్ కాదు ఎవడు పడితే వాడు వాడుకునేదానికి అది మన బాడీ లాంగ్వేజ్ని మన బలుపుని బట్టి ఆడియన్స్ పిలుచుకునే పిలుపు అని చెప్పి డైలాగ్స్ మనం వింటూ ఉంటాం అనమాట సో ఆబ్వియస్లీ కానీ ఈ మూవీలో డైలాగ్ డెలివరీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అంటే ఎంత క్లాస్గా చెప్తాడంటే
here we have a beautiful girl and very below average man. Girl, I just wanted to tell you, I think now you don't have to feel shy. Tell me your sweet name, please, baby. And cheppe dialogues kani chala baagundannamata, seriously. So movie ni obviously andaru velli chudandi. Raviteja gar efforts appreciate cheyandi. Ayana aithe 52 laagaledu, serious ga cheppalante aa number ni meer reverse cheskondi. 25 years kurralu energy etlu untundo aa double energy movie lo maintain chestaru anamata. Manaku Raviteja gar laante hero dorakadam actually adhe cheptanu kada, Taman gari beejam adiripoyindi asalu. Taman gari beejam plus Raviteja లేదు లేదు ఆడియో డల్ ఎందుకు అనిపించింది ఫ్రీక్ అవుట్ మ్యూజిక్ చాలా బాగుందన్నమాట రం పం పం సాంగ్ చాలా బాగుంది దాని తర్వాత పాయల్ రాజ్ అంటే ఉండేదే మూడు సాంగ్స్ నాలుగు సాంగ్స్ అనమాట నాలుగు సాంగ్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి కంప్లీట్లీ ఒక్కొక్క సాంగ్ ఒకటి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట వీడియో కూడా సీరియస్లీ చాలా బాగుందని చెప్పాలి ముఖ్యంగా ఫ్రీక్ అవుట్ అనమాట ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్రీక్ అవుట్ వీడియో సాంగ్ ఎక్సలెంట్గా అదిరిపోయిందని చెప్పాలి అదే చెప్పేది తమన్ గారి బీజిఎంకి రవితేజ గారి బేస్ వాయిస్ రెండు ఆడే స్పీకర్లు ఎక్కడ పగిలిపోతుందేమో మేమంతా రో అంతా భయపడినాం అనమాట అంత బాగుంది బీజిఎం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.